రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. మాట్లాడే తీరు కొంచెం నియంత్రించే ధోరణికి దగ్గరగా ఉంటుంది. ఆ గాంభీర్యంతో కూడినటువంటి నియంత్రణ తాత్కాలికంగా పనులవడానికి ఉపకరిస్తుంది, కానీ అది మీకు నెగిటివిటీలను పెంచుతుంది. వ్యతిరేక శక్తులు వృద్ధి చెందిన కొద్దీ మీకు నిద్రపడడం కష్టమవుతుంది. ఆ కారణంగా మీరు ఆ సంభాషణ రీతిలో నియంత్రణ ధోరణికి కాకుండా ఎదుటి వ్యక్తులను ప్రశంసించే ధోరణిలోనూ వారిని అనునయించే ధోరణిలోనూ మాట్లాడడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. వృత్తి స్థానంలో విజయాలు సాధిస్తారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. స్నేహితుల కోసం మీ స్వప్రయత్నాలను ఎక్కువగా వినియోగిస్తారు. స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడి మీ యొక్క శక్తిని వాళ్ళకి వెచ్చించగలుగుతారు. తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. ఆ స్నేహ సంబంధాలు కూడా దీర్ఘకాలం కొనసాగేవిగా ఉంటుంటాయి. వారం ప్రారంభంలో మానసిక తృప్తిని కలిగించేటువంటి పనులు నెరవేరుస్తారు. మీ సంతోషానికి కారణమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మరల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వృత్తి స్థానంలో చేసేటువంటి పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దానికి మూల కారణంగా ఏమని చెప్పాలి అంటే, మీ క్రింది ఉద్యోగులతో నియంత్రించినట్టుగా మాట్లాడడం వలన మీకు కనిపించని రీతిలో వారు సహకారాన్ని లోపింపజేసినందువలన పనులు ఆలస్యం అవుతాయని గుర్తించండి. అందుకని మీరు వారిని ప్రోత్సహించే రీతిలోనూ అనునయించే రీతిలోనూ మాట్లాడినట్లయితే మీకు సహకారం లభిస్తుంది. సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు అనే విషయాన్ని గుర్తించండి. పనుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా నిద్రకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. అది ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. పనులు ముఖ్యమా నిద్ర ముఖ్యమా అని కనుక ప్రశ్నించుకున్నట్లయితే నిద్రయే ముఖ్యం. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత మరునాడు చేసేటువంటి పనులన్నీ కూడా సకాలానికి సక్రమంగా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. ఇంకా విశేషించి నిద్ర తక్కువ కావడం వల్ల మనసు ఉత్సాహంగా పనిచేయక సమస్య పరిష్కార శక్తి, రోగ నిరోధక శక్తి లోపించే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో మీరు జాగ్రత్తతో వ్యవహరించాలి. సహజంగానే మీరు నిద్రను జయిస్తున్నాను అని గర్వించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ అది గర్వించదగిన విషయం కాదు, అనారోగ్యకరమైన విషయము అని గుర్తించి మీకు మీరే అపకారం చేసుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తించినట్లయితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విశ్రాంతికి కూడా సమప్రాధాన్యం ఇవ్వగలుగుతారు. ఆర్థిక విషయాల్లో సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పనులన్నీ సక్రమంగా నెరవేర్చగలుగుతారు. డబ్బు రాదేమో అనే భయాన్ని విడనాడి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు అనే సత్యాంశాన్ని గుర్తించగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని ఇచ్చేదిగాను ఆదరణాన్ని పెంచేదిగాను, కొన్ని సందర్భాల్లో పై అధికారుల యొక్క సాన్నిహిత్యాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ఆ విషయంలో మీ యొక్క శ్రద్ధ ప్రశంసించదగినది.